మంది గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు 4500 మాత్రమే ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ జీతాన్ని 150% పెంచి దాదాపుగా 10500 చేశారు. 4500 ఉన్నటువంటి జీతాన్ని 10500 రూపాయలకు పెంచారు. అంటే 6000 రూపాయలు అంగన్వాడీ వర్కర్స్ యొక్క జీతాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య పెంచి వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేశారు. 6000 రూపాయలు. కానీ ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసింది ఏంటండి, ఏదో చిల్లర విసిరేసినట్టు 1000 రూపాయలు పెంచి 10500ని 11500 చేసి చేతులు దులుపుకున్నాడు. తెలంగాణ కంటే అధికంగా ఇస్తాను, 1000 అధికంగా ఇస్తాను అన్నటువంటి హామీ ఈ రోజున ఏమైందని అడుగుతా ఉన్నాం. నువ్వు నీ హామీని నిలబెట్టుకోవాలంటే ఈ రోజున అంగన్వాడీ వర్కర్స్ కి కనీసంగా ప్రాథమికంగా వాళ్ళకి 14600 రూపాయలు చెల్లించాలి. ఇవాళ ఇస్తున్నటువంటి 11500కి ప్రాథమికంగా వాళ్ళకి ఇంకా 3100 పెంచి 14600 చెల్లించాలి. ఏ హామీ గుర్తు చేయటం తప్ప ఇవాళ అదనంగా మీ పైన పడేటటువంటి భారం ఎంతండి? ఇది కూడా ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి. ఇవాళ ఏదో మొయ్యలేనటువంటి భారం ఏం పడట్లేదే, గొంతమ్మి కోరికలేం కోరట్లేదు అంగన్వాడీ వర్కర్స్. 110000 మందికి సుమారుగా ఇవాళ తెలంగాణ కంటే 1000 అధికంగా ఇవ్వాలంటే 3000 రూపాయలు 3000-3100 పెంచాలి. 110000 మందికి 3000 రూపాయలు చొప్పున మనం పెంచితే రాష్ట్ర ప్రభుత్వం పైన నెలకి 33 కోట్ల రూపాయలు మాత్రమే భారం పడుతుంది. నెలకి కేవలం 33 కోట్లు, సంవత్సరానికి లెక్కేస్తే అది సుమారుగా 390 కోట్లు సంవత్సరానికి. అదేమన్నా మొయ్యలేనటువంటి భారమా? ఇవాళ మీరు చేస్తున్నటువంటి దుబారా ఖర్చు ఏంటండి? ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ అందరికీ కూడా తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే సంవత్సరానికి పడేటటువంటి భారం ఎంతండి? కేవలం సుమారు 390 కోట్లు. రెండో పక్కన రిషికొండ ప్యాలెస్కి జగన్మోహన్ రెడ్డి తగలేసినటువంటి సొమ్ము ఎంతండి? రిషికొండకి గుండు కొట్టించి అక్కడ ఒక విలాసవంతమైనటువంటి ప్యాలెస్ కట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి తగలేసినటువంటి సొమ్ము అక్షరాల 433 కోట్లు. రిషికొండలో సీఎం క్యాంపు కార్యాలయానికి 433 కోట్లు. విలాసవంతమైన భవనాలు, ఆధునిక సౌకర్యాలు. ఏమండి జగన్ రెడ్డి గారు, మీరు రిషికొండ ప్యాలెస్కి తగలేసినంత చెయ్యదు సార్. అంగన్వాడీ వర్కర్స్కి 1 సంవత్సరం పాటు పెంచిన జీతాలు ఇవ్వటం కోసం అయ్యే ఖర్చు మీరు రిషికొండ ప్యాలెస్కి తగలేసినంత కూడా చేయదు. అంటే ఆ మాత్రం విలువ కూడా లేదా? పేదవాడికి పెత్తందారికి మధ్య యుద్ధం జరుగుతూ ఉందంట, జగన్ రెడ్డి గారు వాడేటటువంటి అతి గొప్ప డైలాగు. ఏమండి జగన్ రెడ్డి గారు, 433 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తగలేసి మీరు విలాసవంతంగా జీవించడం కోసం కట్టుకున్న ఒక ప్యాలెస్, మీరు పేదవాళ్ళా? ఇటువంటి ప్యాలెస్ల్లో ఉండాలనుకునే వాడు పేదవాడా? మీరు పేదవాడికి పెత్తందారులకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం అని మీరు మాట్లాడతారు. పేదవాడి కష్టం తెలియనటువంటి వ్యక్తి మీరు. ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ అనేక మంది పేద వర్గాలకు చెందినటువంటి వారు, వారికి 3000 రూపాయలు జీతం మీరిచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవటం కోసం ఖర్చు చేయడానికి మనసు రాదు. మీరు మాత్రం 433 కోట్లతో ప్యాలెస్ కట్టుకుంటారు. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి, సంవత్సరానికి అంగన్వాడీ వర్కర్స్కి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ కంటే 1000 అదనంగా చెల్లిస్తే సుమారుగా 390 కోట్ల రూపాయలు మాత్రమే అదనంగా ఖర్చు అవుతుంది రాష్ట్ర బడ్జెట్కి. అదేమి మోయలేనటువంటి భారం కాదు, కొన్ని 1000 కోట్ల రూపాయలు ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గరికి బొచ్చబట్టుకుని వెళ్ళి అప్పు తీసుకొస్తున్నటువంటి జగన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడండి డబ్బంతా? అదేమంటే పేదలకే పంచిపెడతా ఉన్నా, ఏం పంచిపెడతా ఉన్నారు సార్?
ఏ ఇవాళ అన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు 12 లక్షల కోట్లు దాటిపోతా ఉందని చెప్తా ఉన్నారు. రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తితో సరి సమానంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు చేరుకున్నటువంటి పరిస్థితి. ఆ డబ్బులు ఎట్టిపోతా ఉన్నాయో తెలియదు. రెండో పక్కన తన విలాసాల కోసం ఇన్ని 100ల కోట్ల రూపాయలు తగలేస్తా ఉన్నాడు. రెండో పక్కన మీరు చూసినట్లయితే 104-108 సిబ్బంది తన బినామీ అయినటువంటి అరబిందోకి మరి 104-108 అంబులెన్స్ల యొక్క నిర్వహణను కట్టుబెట్టాడు. అదొక పెద్ద స్కామ్. 108 అంబులెన్స్ల యొక్క స్కామ్ ఎంత పెద్దదో ఆ రోజున మేము ఆధారాలతో సహా బయటపెట్టాం. ప్రతి సంవత్సరం కూడా 104-108 అంబులెన్స్ల నిర్వహణ కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఖర్చు 188 కోట్లు కేవలం 108 అంబులెన్స్లకే. ఇదిగోండి, ఇది వాళ్ళ ఆ పార్టీ కరపత్రం అయినటువంటి సాక్షిలో రాశారు. ఏటా నిర్వహణకు 188 కోట్లు 108 అంబులెన్స్లకి.